नमो नारायणाय ओम नमः शिवाय श्रीमात्रे नमः मुद्दुल पापकु तेलियुनुले मुरिपमिचेदी तल्लियनी निजंगा तल्लिके तेलुस्तुंदी मुरिपालु पंचडं पापके आ पाप पुट्टगाने कल्लु तेरिचि चूचेदी एवरिदी अम्मने कदा ఆ అమ్మ పరిచయం చేసినప్పుడే ఈ ప్రపంచం అంతా తెలుస్తుంది మెల్లమెల్లగా. కానీ పాప పుట్టగానేనండి ఈ వేళ్ళన్నీ కూడాను నుడుచుకునే ఉంటాయి. మీరు బాగా గమనించండి, ఈ వేళ్ళు ఇలా ముడుచుకొని ఉంటాయి. ఇలా ముడుచుకున్నటువంటి వేళ్ళు మనం గట్టిగా లాగినా కూడా తెరుచుకోవు. కొన్నాళ్ళకి తెలియకుండా ఈ యొక్క బొటన వేలుని చూసారా, అలా పైకి వస్తుంది. కొన్ని నెలలకి వచ్చినప్పుడు చిరునవ్వు చిందిస్తుంది. నాన్న అనగానే వాళ్ళ నాన్న కావాలి అని చెప్పేసి నాన్న వంక చూస్తుంది, తాత అనగానే తాత వంక చూస్తుంది. అంటే ఏంటనమాట, అష్టసాముద్రికంలో అత్యధిక కీలకవంతమైన పాత్రను పోషించేది బొటనవేలే. బొటనవేలు మేధస్సుకు సూచికంగా కనిపిస్తుంది. అందుకే కోతి నుంచి పుట్టాడు మానవుడు అన్నారు కదా. మానవుడు కోతి నుంచి పుట్టాడు యథార్థమైనా కోతులకి బొటన వేలు మాత్రం ముడుచుకొనే ఉంటుంది. అందుకే కోతి శాస్త్రులు ఎక్కువ చేస్తుంటాయి. ఇవి వాడికి జ్ఞానతత్వం తక్కువగా ఉంటుందన్నమాట. ఆ చెయ్యి చూడండి, ఎప్పుడు ఇట్లాగే ఉంటుంది కోతిది. మానవుడికి మాత్రం చెయ్యి గట్టిగా ఉంటుంది, ఈ యొక్క బొటన వేలు. అందుకే బొటన వేలును చూసి తప్పనిసరిగా మీ భవిష్యత్తును అంచనా వేసి చెప్పచ్చు. వేళ్లల్లో బొటన వేలికి అత్యధిక ప్రాధాన్యత ఎందుకు ఇచ్చారో మనం తెలుసుకున్నాం కదూ. అంతేకాదు, ఈ బొటన వేలు గనక గట్టిగా ఉండి వంగకుండా ఉంటే ఆ హృదయం కూడా గట్టిగా ఉంటుంది. వాడు దేనికి లొంగడనమాట, నేనే కింగ్ అంటాడు. కొద్దిగా బెండ్ కనుక చేస్తే ఏదైనా మాటలు చెప్పగానే నేనే బస్ నేను కూడా వస్తున్నా పదా అంటాడు. ఇది కనుక కొద్దిగా పక్కకి ఇట్లా అన్నా చాలు. అందుకే మొట్టమొదటిసారిగా హస్తం చూసేటప్పుడు బొటన వేలు చూస్తామన్నమాట. ఈ బొటన వేలును ఆధారంగా చేసుకునే మనకి నాడీ శాస్త్రం అనేటువంటిది కూడా వచ్చింది. నాడీ శాస్త్రంలో దీని మీద ముద్ర తీసుకొని నీ పుట్టుక ఇది, నీ గత జన్మ ఇది, నీ తల్లిదండ్రులు ఇది, నీకు రేపు భవిష్యత్ ఇది అని చెప్పేటువంటి విషయ పరిజ్ఞానం కూడా మన భారతీయ సనాతన సంస్కృతిలో దాగి ఉంది. ఇంత విశేషకరమైన ప్రభావాన్ని గురించి తెలుసుకునేటప్పుడు అష్టసాముద్రికంలో ముఖ్యంగా తెలుసుకోవాల్సింది హస్తము యొక్క రకములు ఎన్ని అని. అందరి చేతులు ఒక విధంగా ఉండవు. కొంతమందివి కోమలంగా ఉంటాయి, కొంతమందివి గట్టిగా ఉంటాయి, కొంతమందివి కుర్చగా ఉంటాయి, కొంతమందికి వంకర టింకరగా ఉంటాయి. ఇలా రకరకాలైనటువంటి హస్తాలు ఉంటాయి. కొంతమంది చేతులు అతి సుకుమారంగా ఉంటాయి, అబ్బా ఎంత బాగుందిరా నీ చెయ్యి ముట్టుకుంటేనే అని. అలా మెత్తగా ఉంటాయి కొంతమంది, కొంతమందివి గరుకుగా ఉంటాయి, కొంతమందివి చాలా కఠినంగా కనిపిస్తూ ఉంటాయి. ఈ యొక్క లక్షణాన్ని బట్టి కూడా వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని తెలుసుకోవచ్చు. అందుకే షేకింగ్ హ్యాండ్స్ అన్నారు. పూర్వకాలంలో ఒకళ్ళనొకళ్ళు షేకింగ్ హ్యాండ్స్ తీసుకున్నప్పుడు వీడు దొంగ, దొర, దుర్మార్గుడ, మంచివాడ అని చెప్పేసి తెలుసుకునేటువంటి వివిధ అంశాలు మనకు హస్తసాముద్రికం ఇచ్చానే కనుక్కోవచ్చు. అతి సుకుమారతత్వంతో ఉన్నటువంటి చేతులు ఉన్నాయనుకోండి, వాళ్ళ హృదయం అతి సున్నితంగా ఉంటుంది. స్త్రీల హృదయం నవనీతం, గట్టిపడిందా దాని ముందు వజ్రం కూడా పనికిరాదు అన్నారు. ఎందుకు చెప్పండి, ఎందుకన్నారంటే ఆ చేతులు అతి సుకుమారంగా ఉంటాయి. అలా పట్టుకోగానే అబ్బా ఎంత బాగుందో అనిపిస్తుంది అన్నమాట. వాళ్ళ హృదయం కూడా అంత మంచిదన్నమాట. వాళ్ళ హ్యాండ్ అంతా కూడా ఎట్లా ఉంటుంది, ఆర్టిస్టిక్ హ్యాండ్గా పొడుగ్గా ఉంటాయి. ఈ యొక్క వేళ్ళన్నీ కూడా చాలా పొడుగ్గా ఉంటాయి. పొడుగాటి వేళ్ళు ఉన్నటువంటి వాళ్ళు సౌందర్యోపాసకులుగా ఉంటారు, ప్రకృతి సౌందర్యోపాసకులుగా ఉంటారు, అందానికి ఎక్కువ విలువనిస్తారు అని చెప్పేసి. మీ చేతులు పొడుగ్గా ఉన్నాయా, మీ వేళ్ళు పొడుగ్గా ఉన్నాయా, అయితే మీరు సౌందర్య ఉపాసకులు అన్నమాట.
నీ హృదయం నవనీతం బాగుంది కదో మరి ఈ విషయం మరి మీరు మీరుగా చూసుకొని తెలుసుకోండి మరికొన్ని విషయాలు రేపు చెప్పుకుందామా మరి సర్వే జనా సుఖినో భవంతు